జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. దాదాపు నాకు ప్రచారం కానీ క్రెడిటబిలిటీ ఇలాంటివి పబ్లిసిటీ అనేవి నాకు ఇంపార్టెంట్ కాదు, నాకు ప్రజలే ముఖ్యం అని చెప్పేసి ఆయన మాట్లాడడం ఎలా అనిపిస్తుంది? అసలు ఒక దొంగే పక్కనుండి దొంగ దొంగ అన్నట్లుగా ఉంది. పూర్తిగా అసలు ప్రచారం కోసమే పుట్టినట్లుగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రచారం ఆర్భాటం చేసుకుంటా, సాక్షికి కానీ లేదంటే ఏ చిన్న పంపు సెట్ ఓపెన్ చేసినా, కరెంటు మీటర్ ఓపెన్ చేసినా, లేదంటే ఒక రోడ్డు చిన్న స్థాయి ఏది మన 100 అడుగుల రోడ్డు ఓపెన్ చేసినా, ఏదైనా చిన్న శంకుస్థాపన శిలాఫలకాలు ఓపెన్ చేసినా కానీ ఆ ప్రచార దాని ఖర్చు అంతా కూడా 50 లక్షలు అయితే మనోడు 10 కోట్లు పెట్టి ప్రచారం చేసుకునే ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ప్రచారం గురించి మాట్లాడడం ఎలా ఉందంటే, రీసెంట్గా మనకి ఇక్కడ తాడేపల్లి కొంప నుంచి తెనాలి వెళ్ళడానికి 12 కిలోమీటర్లు అనమాట. ఆ 12 కిలోమీటర్లు మనోడు వెహికల్లో వెళ్తే పోయేదానికి హెలికాప్టర్లో నేనేదో పెద్ద పోటుగా అన్నట్లుగా హెలికాప్టర్లో కొన్ని 2 కోట్లు 3 కోట్లు ఖర్చు పెట్టి పోవడం ఎలా ఉందండి? ఇదంతా ప్రచారం ఆర్భాటం. జగన్మోహన్ రెడ్డి పుట్టిందే ప్రచారం చేసుకోవడానికి. ప్రచారానికి మరో పేరు ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డే. ఈ ప్రచారం ఆర్భాటాలు, ప్రజాధనాలు దోపిడీ చేయడాలు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి తెలిసినంతగా మరి ఏ ఇతర నాయకు కూడా, ఏ ఇతర సెలబ్రిటీ కూడా తెలియదు అనేది మేము అసలు అనుకుంటున్నాం. మరి ఈరోజు చిరంజీవి గారు చేసిన వ్యాఖ్యలు వినే ఉంటారు. ఆయన చేసిన వ్యాఖ్యలు అన్నింటిని కూడా ఈరోజు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పేసి వైసీపీలో ఉన్న మాజీ మంత్రులు కానీ కొడాల నాని గారు కానీ, పేరు నాని గారు, అమ్మటి రాంబాబు గారు కానీ, పిన్నెల రామకృష్ణ గారు, దాదాపు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆయన మీద విమర్శలు చేస్తూ వ్యక్తిగతంగా ఆయన తిడుతూ ఉన్నారు. సో ఈరోజు ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా అనిపించాయి? నిజంగా వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నాయంటారా? రాష్ట్రంలో పరిస్థితులు అలాగే ఉన్నాయనుకుంటారా? ఏంటి అసలు? ఒక చిరంజీవి అభిమానిగా నేను చెప్తుంది ఏంటంటే, చిరంజీవి గారు ఏదైతే ఈరోజు మాట్లాడిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో మొత్తం కూడా ప్రస్తుత రాష్ట్ర పరిస్థితుల్ని అంచనా వేసుకొని ఆయన ప్రత్యక్షంగా చూస్తున్నాడు కాబట్టి వాస్తవమే మాట్లాడాడు. దాంట్లో ఏమి కూడా వక్రీకరించడానికి కూడా ఏమీ లేదు, అది అందరికీ తెలుసు. కాబట్టి చిరంజీవి గారు ఏం మాట్లాడారు, మామూలుగా ఒక మనం తీసుకుంటే రాష్ట్ర అభివృద్ధి గురించి, రోడ్ల గురించి, ప్రత్యేక హోదా గురించి, నలుగురికి అన్నం పెట్టే దాని గురించి మాట్లాడాడు. ఎక్కడ కూడా మీకు వైసీపీని ఎక్కడ విమర్శన అయితే చేయలేదు కదా. రాష్ట్రం ఇలా చేస్తే బాగుంటుంది, ఇది సమాజానికి ఉపయోగపడుతుంది, నలుగురు కూడా మంచిగా ఉండదని చెప్పి చెప్పాడు. ఇవన్నీ చేయగా వీటన్నిటి గురించి మాట్లాడకుండా వైసీపీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వీళ్ళందరూ సినిమా టికెట్ల గురించి, పవన్ కళ్యాణ్ సినిమాల గురించి, పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి ఇవన్నీ ప్రస్తావన మరి ఎందుకు తీసుకొస్తున్నారో తెలీదు. వీళ్ళందరూ ఒక అవగాహన రాహిత్యంతో వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారని స్పష్టంగా ఇదైతే అర్థమవుతుంది. ఎందుకంటే ఈ వైసీపీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి మీద ఒక ఏక కూడా వాళ్ళకుండా భజన, ఒక భజన పరుల్లాగా ఒక డప్పిసా ఓకే భజన కొట్టుకుంటా ఎట్లయితే మాట్లాడుతూ ఉంటారో ఆ రకంగా స్పందిస్తున్నారే తప్ప ఎక్కడ కూడా ఇప్పుడు చిరంజీవి గారు కానీ, పోయినసారి రజనీకాంత్ గారు కానీ వీళ్ళెవరు కూడా రాష్ట్ర అభివృద్ధి ఎలా చేస్తే బాగుంటుందని చెప్పి ఒక సలహా, వాళ్ళ వ్యక్తిగతమైన సలహా ఇచ్చారు. దీన్ని కూడా మనం సినిమా రంగం వీళ్ళు సినీ ఫీల్డ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆ విధంగానే మనం తీసుకోవాలి తప్ప దీన్ని రాజకీయంగా విమర్శలు చేయడానికి కూడా దీనిలో ఎటువంటి అవకాశం కూడా లేదు. ప్రస్తుతం మనం గమనించినట్లయితే రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రం కోసం అహర్నిశలు పోరాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, లోకేష్ గారి గురించి కానీ, మరి ఏ ఇతర నాయకులు రాష్ట్రం కోసం పోరాడుతున్న ఏ నాయకులైనా సరే వీళ్ళంతా ఒక వైసీపీ ఎమ్మెల్యేలు బురద చల్లడం అక్కడ పరిపాటిగా పెట్టుకొని చెప్పి అలాగే చేస్తున్నారు తప్ప, ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు 42 సంవత్సరాల రాజకీయ అనుభవంలో పూర్తిగా రాష్ట్రానికే అంకితం అయిపోయి రాష్ట్ర అభివృద్ధి కోసం, అహర్నిశలు భవిష్యత్తు భావితరాల కోసం, పౌరుల కోసం పోరాడుతూ ఉంటే ఆయన కూడా ఇలాగే విమర్శలు చేస్తూ ఉన్నారు కదా. ఇటువంటి సెలబ్రిటీస్ని విమర్శలు చేయడం ఒక పరిపాటుగా పెట్టుకోవడం వీళ్ళకి వైసీపీ నాయకులకు ఒక రోజువారీ దినచర్యగా అయిపోయింది అనమాట వాళ్ళకి. ఇప్పుడు రాష్ట్రం కోసం మాట్లాడేది ఏమైంది? రాష్ట్ర అభివృద్ధి గురించే కదా అడిగింది. అభివృద్ధి జరిగితే ఏమైంది? ఇప్పుడు వైసీపీ నాయకులు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారుగా, వాళ్ళ చుట్టాలు ఉంటారు కదా. ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు, చంద్రబాబు గారు రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రాజెక్టుల గురించి కానీ, లేదంటే పరిశ్రమల గురించి కానీ, నలుగురికి అన్నం తినే విషయం కానీ, ఐటీ సెగ్మెంట్ కానీ, ఏ టు జెడ్ ఏ ప్రతిరోజు కూడా వీటి గురించి ఆలోచిస్తూ ఉంటారు కదా. అలాగే చిరంజీవి గారు కూడా ఒక మాట ఆలోచించారు, తెలుగుదేశం పార్టీలో ఎలా జరిగింది అనేది విషయం కూడా మనకు తెలుసు. పూర్తిగా రాష్ట్రం అభివృద్ధి జరిగిందంటే అది ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం అనేది కూడా మన అందరికీ తెలుసు. ఆ విధంగానే చిరంజీవి గారు కూడా వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు. ఈరోజు వ్యాఖ్యలు మన పేరు నాన్నగారు వ్యాఖ్యలు చూసుకుంటే ఎలా ఉందంటే, మా ఊడు ఏదో ఒకటి మాట్లాడాడు, నేను కూడా ఏదో ఒకటి బురద చల్లకపోతే నన్ను జగన్మోహన్ రెడ్డి రేపు పొద్దున పట్టించుకుంటాడో పట్టించుకోడో అన్నట్లుగా ఈ పేరుని నాని కూడా ఏదో ఒకటి బురద చల్లాలనే ఉద్దేశంతోనే మీడియా ముందుకు వచ్చాడు తప్ప
అతను వ్యక్తిగతంగానో లేదో ఏమీ లేదు ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నన్ను మర్చిపోతాడేమో ఆ చిరంజీవి ఇలా వ్యాఖ్యలు చేశాడు కాబట్టి నేను మీడియా ముందుకు వచ్చి వాగకపోతే బాగోదేమో అన్నట్లుగా ఒక ఏనుగు దారిలో వెళ్తా ఉంటే ఆ వీధి కుక్కలం మురిగినట్లుగా ఈ వైసీపీ ఎమ్మెల్యేలందరూ కూడా ఈ సెలబ్రిటీస్ని రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడే చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ రజనీకాంత్ గారు కానీ చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇలా లెక్కల చాలామంది రాష్ట్ర అభివృద్ధి గురించి ఎవరు మాట్లాడినా సరే రాష్ట్రం నాశనం అయిపోతుందని కానీ ఎవరైనా సరే మాట్లాడినా వాళ్ళందరినీ కూడా ఈ వీధి కుక్కల్లాగా గజ్జి కుక్కల్లాగా వాళ్ళందరూ కూడా ఈ వైసీపీ నాయకులు రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడే వాళ్ళ మీద పడడం తప్ప వీటిలో ఎటువంటి అవకాశం కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందడానికి మాత్రమే ఈ వైసీపీ ఎమ్మెల్యేలు మురుగుతున్నారు అనేది ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు వాళ్ళలో నేను కూడా ఒకడిని ఈ తెంగరి పేరుని నాని అసలు మా బుద్ధుంది మాట్లాడుతున్నాడు బుద్ధి లేక మాట్లాడుతున్నాడు కానీ చిరంజీవి గారు కేంద్ర మంత్రిగా 2012లో టూరిజం శాఖ మంత్రిగా తీసుకున్నాడు ఇప్పుడు 2014 మే వరకే పదవిలో ఉన్నాడు మనకి ప్రత్యేక హోదా అనేది వచ్చింది మనకి 2014 జూన్ 2వ తారీఖు ఈ పేరునానికి మరి అసలు అవగాహన ఉండి మాట్లాడుతున్నాడో మరి ఏంటో తెలియదు కానీ ప్రత్యేక హోదా గురించి ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మంత్రులు మిగిలిన ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఏమీ ప్రశ్నించకుండా ఎప్పుడో అసలు చిరంజీవి గారికి ప్రత్యేక హోదా గురించి నువ్వేం చేసావు అన్నట్లుగా ఈ పేరు నాని ప్రశ్నించడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే ఒకసారి పేరు నానికి ఒకటే గుర్తు చేయదలుచుకున్నా పేరు నానిగారు మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి చిరంజీవి గారు కేంద్ర మంత్రిగా ఎప్పుడు ఉన్నాడో ఏంటో ఒకసారి చూసుకొని ప్రత్యేక హోదా గురించి ఎవరు అధికారంలో ఉండి ఎవరు మాట్లాడారు ఎవరు ప్రతిపక్షంలో ఉండి ఎవరు మాట్లాడారు ఏంటో ఒక్కసారి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకొని ఒక్కసారి గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసుకోమని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ రోజున మనం నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసమే నేను బతుకుతున్నా నా ప్రజల సేవల కోసమే నేను ఉన్నా అని చెప్పి కలబొల్లి మాటలు చెబుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏమయ్యారండి టీటీడీ చైర్మన్ విషయంలో 2019 అధికారంలో వచ్చినటువంటి మీరు వైవి సుబ్బారెడ్డి మీ బాబాయ్ 2019 నుంచి 21 2021-23 ఇట్లా కంటిన్యూషన్గా 4 సంవత్సరాలు మీ కుటుంబానికే దక్కించుకున్నాం. అదేవిధంగా 2023 నుంచి మళ్ళా ఒక 2 సంవత్సరాల్లో సంవత్సరం 2024 వరకు నీ ప్రభుత్వం ఉన్నా మళ్ళీ తర్వాత 1 సంవత్సరం ఇది ఒకవేళ చైర్మన్ పదవి 1 సంవత్సరమా 2 సంవత్సరాల్లో ఉంటే మళ్ళీ కరుణాకర్ రెడ్డి అని మళ్ళీ నీ మామయ్య అంటే నీ కుటుంబానికి రెడ్లు కూడా అన్యాయం జరుగుతుందనేది కొంత రెడ్లందరూ కూడా చెబుతూ ఉన్నారు. పక్షపాత వైఖరితో ఈరోజు వైవి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డిలకి మాత్రమే నేను చూస్తూ ఉన్నాను నామినేటెడ్ పదవులు ఉన్నటువంటి ప్రతి చైర్మన్ కూడా దాదాపుగా 250 పోస్టులు ఉంటే 220 పోస్టులు రెడ్లకి వేసినటువంటి చిట్టా మా దగ్గర ఉంది అదంతా కూడా బహిర్గతమే. అటువంటి పక్షపాత వైఖరి అవలంబిస్తున్న నువ్వు నా ఎస్టీ నా బీసీ నా మైటీ అనడానికి అర్హత లేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున గతంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఒక బీసీ యాదవ కుల సామాజిక వర్గానికి అదేవిధంగా బీసీ గౌడ సామాజిక వర్గానికి డైరెక్టర్లుగా కానివ్వండి అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గానికి అనిత గారికి డైరెక్టర్గా ఇస్తే ఆ రోజున మీరు ఒక క్రిస్టియన్గా ఒక ఎస్సీని క్రిస్టియన్గా అభూతకల్పన చేసి ఆమె రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తే తెలుగుదేశం పార్టీకి మరకపడకూడదు నేను హిందువుని అయినా కానీ ఒక ఎస్సీకి ఇస్తే తట్టుకోలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అనిత గారు ఆ పదవి తీసుకోకుండా వెనక్కి తగ్గారు. మరి నువ్వేం చేసావు బొమ్మన కరుణాకర్ రెడ్డి ఈ రీసెంట్గా వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ జరుగుతూ ఉంటే పూర్తిగా కరుణాకర్ రెడ్డి అవ్వచ్చు జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు వైవి సుబ్బారెడ్డి అవ్వచ్చు వీళ్ళు పూర్తిగా కూడా క్రైస్తవ మతాన్ని ఆశ దాన్ని అనుసరిస్తూ క్రైస్తవ మతంలో ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా మరి టీటీడీ చైర్మన్గా నువ్వు ఎలా అపాయింట్ చేస్తావు టీటీడీ దాంట్లో పనిచేసే ఉద్యోగులను మాత్రం క్రైస్తవులు ఎవరున్నాయంటే నువ్వు తోచి పారేస్తున్నావే క్రైస్తవులకు అన్యాయం చేస్తున్నావే. మరి ఈరోజు మరి నీ రెడ్డిలు మాత్రం నీ అనుచరులు నీ మేనమామలు నీ బాబాయిలు అయితే ఏ మతమైనా తీసుకుని ఉంటే వాళ్ళకి మాత్రం నువ్వు చైర్మన్ పదవులు ఇస్తావా మరి ఇదెక్కడ న్యాయం నాకు నా ఎస్సీ నా బీసీ నా మైనార్టీ అంటున్నావు కదా చాలా దారుణమైనటువంటి మాటలు మాట్లాడతారు
జగన్మోహన్ రెడ్డి అంటేనే అబద్ధపు రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.